దిగుమతి చేసేటువంటి సిద్ధాంతాలతో భారతదేశం యొక్క భవిష్యత్తును రచించడం సాధ్యం కాదు అని అనేక సంవత్సరాలుగా చెప్పినటువంటి పార్టీ ఈరోజు బెంగాల్లో మనం పోరాటం చేస్తున్నాం. గణనీయమైనటువంటి ఓటు మెజారిటీ, మన ఓటు పర్సంటేజ్, కేరళలో ఓటు పర్సంటేజ్ కాళ్ళు తెంచబడ్డప్పటికీ, చేతులు తీసివేయబడ్డప్పటికీ నష్టపోయినటువంటి కార్యకర్తలు కూడా అభ్యర్థులై నిలబడి ప్రచారం చేసినటువంటి ఎన్నికలు కేరళలో మనం పోరాటంలో ముందడిగేశాం. వాళ్ళ నమ్మకం వస్తున్నది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పంచాయత్ నుంచి ఢిల్లీ వరకు రాజ్యమేలిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏలుతుందనేటువంటి నమ్మకాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి వీటి విషయం చర్చిస్తున్నప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విజయోత్సవం విశ్లేషణ కాదు, భవిష్యత్తు పట్ల చర్చ జరిగింది జాతీయ కార్యవర్గం. రాబోయేటువంటి రోజుల్లో ఈ 7 రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి? వీ హ్యావ్ ఎ స్టేట్. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా మనకు ఇందులో ముఖ్యమైనటువంటి బాధ్యత మనకుంది ఇందులో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం ఖచ్చితంగా ఇది సాధిస్తాము అనేటువంటి అంశాన్ని విస్తృతంగా అక్కడ చర్చించడం జరిగింది. తెలంగాణ ఈజ్ ఇంపార్టెంట్, ఆంధ్ర ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ ఏదో విశ్రామం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాల కన్నా ముందే మన రాష్ట్ర పార్టీ నాయకులతో జాతీయ అధ్యక్షులు చర్చించడం ప్రారంభం. వన్ చాప్టర్ ఈజ్ క్లోజ్, నో రెస్ట్ ఇమీడియట్లీ. వాట్ అబౌట్ ద ఫ్యూచర్? దీని విషయంలో తెలంగాణకు జాతీయ అధ్యక్షులు 2 సార్లు రావడం జరిగింది. 3వసారి పార్టీ ముఖ్యమైనటువంటి నాయకుల్ని వచ్చే నెల 8వ తారీఖు ఢిల్లీ. ఏంది భవిష్యత్తు తెలంగాణలో? పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలా? ఇదేదో తాత్కాలికంగా ఉండేటువంటి కార్యక్రమాలు, ఏదో కార్యక్రమం, పబ్లిక్ మీటింగ్ కాదు. కాబట్టి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సంస్థాగతంగా బలోపేతం చేయడంలో రాజకీయ పరిస్థితుల గురించి, సంస్థాగతమైనటువంటి పరిస్థితుల గురించి, సవాళ్ల గురించి చర్చించడం జరిగింది. ఇది అనేక విషయాలు. రామచంద్ర గారు చెప్పారు, తీర్మానాల పరంగా వచ్చింది విషయం. మనకు మిగతా పార్టీలకు పోలికలు, మనకు మిగతా పార్టీలకు పోలిక ఉండేటువంటి అవకాశం లేదు. అందుకనే కార్యకర్తలు ఎప్పుడు కానీ ఆలోచిస్తున్నప్పుడు భవిష్యత్తులో వేరే పార్టీ గురించి మనం ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నడవాలంటే ఈ పార్టీ పద్ధతులు నడవాలా, ఇది సాధ్యం కాదు. దెర్ కెన్ బి నో కంపారిజన్ విత్ అదర్ పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ. నరేంద్ర మోదీ గారు ముగింపు ఉపన్యాసంలో మాట్లాడుతూ, దీనదయాల్ ఉపాధ్యాయ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో స్వయంగా ఈ పార్టీ ఏదైతుందో ఇది వ్యక్తి కేంద్రంగా, వ్యక్తి లక్ష్యంగా నడిచేటువంటి పార్టీ కాదు, చాలా ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇది వ్యక్తి కోసం నడిచేటువంటి పార్టీ కాదు, ఇది వ్యక్తి జీవితంలో, జీవితంతో ముడిపెట్టేటువంటి పార్టీ కాదు పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం అందరికీ కూడా తెలుసు, మనం శివాజీ గురించి, లేకపోతే దీనదయాల్ ఉపాధ్యాయ గురించి మాట్లాడుతున్నప్పుడు శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ ఇటువంటి వాళ్ళ గురించి దేశభక్తుల యొక్క కథలు మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం.
శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పారు, శివాజీ గురించి చాలా విషయాలు మనందరం కూడా వింటాం దేశభక్తి, కానీ శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క వాక్యంలో చెప్పాలంటే శివాజీ ఏంటి? ఒకటే వాక్యంలో అంటే ఒక రచయిత ఒక పుస్తకం రాసినటువంటి తను చదివినటువంటి విషయం చెప్తూ భోగశూన్య స్వామి అంటే విపరీతమైనటువంటి సంపద ఉన్నప్పటికీ, రాజ్యం ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, రాజ్యానికి సంబంధించినటువంటి ధనం ఉన్నప్పటికీ, అపారమైనటువంటి సిరి సంపదలకు రాజైనప్పటికీ అనుభవించినటువంటి స్వామి, వ్యక్తిగతంగా తను ఆ యొక్క సంపదను వినియోగించినటువంటి స్వామి. దట్ ఈజ్ అన్ ఐడియల్ ఫర్ భారతీయ జనతా పార్టీ లీడర్. కాబట్టి మన పార్టీకి వేరే పార్టీలకు ఏమాత్రం కూడా కంపారిజన్ చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో కూడా అవకాశం ఉండదు. అహంకారానికి తావు లేదు, సేవే మనది. మనము ఈ పవర్ ఇస్ నాట్ పవర్, ఇట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ టు డూ ద సర్వీస్. కాబట్టి పార్టీలో ప్రతి వ్యవస్థను రాబోయేటువంటి రోజుల్లో ఒక రకమైనటువంటి జాగ్రత్తగా కార్యకర్తల పార్టీగా దీన్ని తీర్చిదిద్దాల అని అన్నప్పుడు, అందుకనే అమిత్ షా గారు పార్టీ ప్రతి 3 నెలలు జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టాలనుకున్నప్పుడు నిర్ణయం చేయడం జరిగింది. ఇది కొత్త పద్ధతి మన పార్టీలో. జాతీయ కార్యవర్గ సమావేశాలు అయినటువంటి ఒక వారం లోపల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, మళ్ళీ ఇంకొక వారం లోపల జిల్లా కార్యవర్గ సమావేశాలు, మళ్ళీ ఇంకొక వారం లోపల మండల కార్యవర్గ సమావేశాలు. కాబట్టి జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యవర్గ సమావేశాలు నిర్వహించాల్సిందే. అందుకనే నేను నిన్న కర్ణాటక కార్యవర్గ సమావేశం, ఎందుకంటే వారమే కాబట్టి, వారంలో అంటే 18-19 కాబట్టి కర్ణాటకలో నేను నిన్న అక్కడ కార్యవర్గ సమావేశాలకు హాజరైనా, ఇక్కడ 19 నాడు. కాబట్టి ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఒక వారం లోపల కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి రాజకీయమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఢిల్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మండల స్థాయి వరకు తీసుకెళ్లగలిగేటువంటి ఒక సంస్థాగతమైనటువంటి వ్యవస్థ ఇది పార్టీలో ఏర్పాటైంది. దీనికి ఇంకా వేరే అవకాశం లేదు. అందుకనే జాతీయ స్థాయిలో వచ్చేసారి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ డేట్స్ డిక్లేర్ అయిపోయింది, 23, 24, 25. భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలకు పోల్చుకోవడానికి అవకాశం లేనటువంటి కార్యపద్ధతి ఇది. మనందరం కూడా గమనించాలనుకున్నప్పుడు తయారు కావాలా. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి మనం ఏ విధంగా తయారు కావాలా, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికి కూడా తెలుసు, సంస్థాగతంగా బలోపేతం కావాలంటే మన పార్టీ ఎన్నికల పార్టీ కాదు. కేవలం ఎన్నికల్లో నిలబడడం, ఎన్నికల్లో గెలవడం ఇది దీనికి పరిమితమైనటువంటి పార్టీ కాదు. మనది సామాజిక మార్పు కోసం అహర్నిశలు పనిచేసేటువంటి సైద్ధాంతికమైనటువంటి కార్యకర్త ఆధారితమైనటువంటి పార్టీ. కాబట్టి మనం పనిచేస్తున్నటువంటిప్పుడు దేశభక్తుల గురించి, సామాజిక మార్పు గురించి, సామాజికమైనటువంటి సమన్వయం గురించి, సమరస్త గురించి, దళితుల గురించి, దళితుల ఉత్థానం గురించి సమగ్రంగా ఆలోచించి 24 గంటలు 365 రోజులు పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి అనేక కార్యక్రమాలు, అందుకనే 32,000 బూతులు సుమారుగా తెలంగాణలో ఉంటే రాబోయే రోజుల్లో ఇక ఎన్ని బూతులు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని బూతులు కమిటీలు, ఈ అవకాశం లేదు. రాబోయేటువంటి
సెప్టెంబర్ 25వ తేదీ రోజు తెలంగాణలో సెప్టెంబర్ 17 ఏదో చాలా ప్రాధాన్యత ఉండేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత సెప్టెంబర్ 25 దీనదయాల్ ఉపాధ్యాయ గారి సంబంధించినటువంటి ఏదైతే 100 సంవత్సరాల కార్యక్రమం ఉందో అది 32,000 బూతుల్లో తెలంగాణలో కార్యక్రమం చేసేటువంటి పార్టీగా మనం నిర్మాణం చేయబోతున్నాం. ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే అవకాశం లేదు. కాబట్టి ప్రతి చేతికి పని ఇవ్వాల్సిందే. కార్యకర్తకు పని లేదు, కొందరికి పని ఉంది కొందరికి పని లేదు అనేటువంటిది ఇక సాధ్యం కాదు. ప్రతి కార్యకర్తకు పని ఉంటుంది, పని ఇవ్వాల్సిందే. అందరు కార్యకర్తలు పాల్గొనాల్సిందే. దెర్ ఈజ్ నో స్కోప్. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చర్చిస్తున్నప్పుడు తెలంగాణలో కూడా బూతు స్థాయిలో మనం పనిచేయబోతున్నాం. మనందరం కూడా ఇది అర్థం చేసుకోవాలి. అనేక మంది అనేక కార్యక్రమాల గురించి చర్చ మొదలు పదాధికారుల సమావేశం, స్టేట్ ప్రెసిడెంట్స్ సమావేశం, అందులో బిజినెస్ మీటింగ్, విస్తృతంగా చర్చ జరిగినప్పుడు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. సంస్థాగతమైనటువంటి విషయాలు మీరు అందరు గమనించండి. ఈరోజు దేశంలో మనం పరిపాలన చేస్తున్నాం, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. చాలాసార్లు చర్చ జరుగుతున్నది. ఇంతకుముందు ఒక ప్రస్తావించినప్పుడు చెప్పడం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి మాంద్యం, వరల్డ్ ఈజ్ పాసింగ్ త్రూ రిసెషన్, ఎవ్రీవేర్ ఎవ్రీ కంట్రీ ఈజ్ ఫేసింగ్ డిక్లైన్ ఇన్ గ్రోత్, మొత్తం ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాలు అన్నీ కూడా కిందికొస్తున్నాయి. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 20-25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా ఏలినటువంటి చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కిందికెళ్తున్నది. యూరప్, ఓఈసీడీ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా భావించేటువంటి అన్ని దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రతి సంవత్సరం కింది వైపు, దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నది. కేవలం అవే కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు బీద దేశాలుగా భావించేటువంటి దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి ఏదైతుందో ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వార్డ్, సౌత్వార్డ్ దిగుతున్నది, పెరగట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక్క ప్రముఖమైనటువంటి దేశం భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విపరీతమైనటువంటి వేగంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కేవలం భారతదేశం. నరేంద్ర మోదీ గారు ఏం చేశారు ఈ దేశానికి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ఈ దేశానికి? రెండో విషయం మీరు గమనించండి, గత అనేక సంవత్సరాలుగా 20-25 సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధి గురించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఎగుమతి చేసే, ప్రపంచ వ్యాపారంలో ముందడుగేసేటువంటి దేశం అభివృద్ధి చెందుతుంది. వరల్డ్ ట్రేడ్ ఈజ్ ఎ ప్రొపెల్లర్ అండ్ ఇట్ విల్ యాంప్లిఫై ద ఆపర్చునిటీస్. అంటే నీకు అవకాశాలు పెరగాల, ఉపాధి పెరగాల, ఆదాయం పెరగాల అని అనుకున్నప్పుడు ప్రపంచ వ్యాపారంలో నువ్వు ముందుండాల, ఎగుమతుల్లో ముందుండాల. ఎగుమతులు చేయగలిగేటువంటి దేశమే డాలర్లు సంపాదిస్తుంది, ఎగుమతుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి కాలం ఈ రోజు లేదు. ప్రపంచ వ్యాపారం ఏదైతుందో ప్రతిరోజు కిందికెళ్తున్నది, తగ్గుతున్నది. వరల్డ్ ట్రేడ్ ఈజ్ డిక్లైనింగ్, కాంట్రాక్టింగ్, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. నౌ నో మోర్ యూ కెన్ సే ది కంట్రీ విచ్ ఎక్స్పోర్ట్స్ క్యాన్ గ్రో, బికాజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ నాట్ దేర్. ఇవాళ అమెరికాలో మన వస్తువులు, చైనా వస్తువులు కొనడానికి డబ్బులు లేవు, ఇంగ్లాండ్లో డబ్బులు లేవు, బెల్జియంలో డబ్బులు లేవు. ఆర్థిక వ్యవస్థ కిందికి వెళ్తున్నది.
ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో మన వస్తువులు కొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని రాబోయేటువంటి ఒక దశకం పాటు ముందుకు తీసుకెళ్లాలంటే నాయకత్వం కొత్త తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూ కెనాట్ థింక్ ఇన్ ఎ ఓల్డ్ వే, ట్రెడిషనల్ కన్వెన్షనల్ వే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నరేంద్ర మోదీ గారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు 7.6% అండ్ లాస్ట్ క్వార్టర్ 7.9% జీడిపి. ఇట్ డస్ నాట్ మీన్ కీప్ 7.9. వాట్ ఈస్ దట్? వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఈవెన్ ఎర్లియర్? నో. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఉండేటువంటి ఒక అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఒక చిరు దివ్యలాగా వెలుగుతున్నటువంటి నాయకత్వం ప్రభుత్వం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. వాట్ ఈస్ ద అచీవ్మెంట్? వాళ్ళ ప్రపంచంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నా, ఎందుకంటే వ్యాపారం దివాలా వైపు పోతున్నటువంటి సమయంలో పెట్టుబడిదారి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి సమయంలో పెట్టుబడులు మన దేశంలో పెరుగుతున్నాయి. $35 billion, $41 billion, అండ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ రీచ్డ్ $55 billion. ఫారిన్ రిజర్వ్స్ వీ హ్యావ్ ఇంక్రీస్డ్, వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇంక్రీజ్ $360 billion. $19 trillion లో ప్రపంచ వ్యాపారం దిగి $16.5 trillion తగ్గుతున్నటువంటి సమయంలో ఇవి మనం సాధించాం. దిస్ ఈజ్ ద అచీవ్మెంట్. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, అందుకనే నరేంద్ర మోదీ గారు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్లో, సౌదీ అరేబియాకి వెళ్తే సౌదీ అరేబియాలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇస్తున్నారంటే అదేదో మనకు పథకమని కాదు, కానీ 125 కోట్ల భారతదేశ నాయకత్వాన్ని గౌరవిస్తున్నారు. ఎందుకంటే మనం కొత్త తరహాలో ఆలోచిస్తున్నాం. ఇది జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విస్తృతంగా మనం చర్చించడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, బీద బడుగు వర్గాల దేశం, వ్యవసాయం అనేక సంవత్సరాలుగా దిగజారుతూ వస్తున్నది. ఆత్మహత్యలకు బాధ్యత ఎవరైనా వహించాలా ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వంలో ఉందో, ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వంలో ఉందో అక్కడక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ. గుజరాత్లో వ్యవసాయ అభివృద్ధి 8% అనేక సంవత్సరాలు, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ అభివృద్ధి 8% అనేక సంవత్సరాలు, మధ్యప్రదేశ్లో రాష్ట్రపతి అవార్డు గత 3 సంవత్సరాలుగా పొందుతున్నటువంటి ప్రాంతం రాష్ట్రం మధ్యప్రదేశ్. వ్యవసాయ అభివృద్ధి రేటు 22 నుంచి 27% అయింది. మీరు అర్థం చేసుకోండి, మనం పాలిస్తున్నటువంటి ప్రాంతాల్లో 8% 10% వెళ్తున్నప్పుడు దేశవ్యాప్తంగా మైనస్ గ్రోత్ లేకపోతే 0.2 లేకపోతే 1.2% ఉందంటే ఎంత మిగతా రాష్ట్రాల్లో ఎంత వెనుకుంటే యావరేజ్ రేటు సరాసరి ఇంత తక్కువైతుంది. కాబట్టి కేంద్రంలో మనం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి కానీ బీద బడుగు వర్గాల ప్రజల విషయంలో